గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల పంచాయతీ పరిధిలోని నిర్మల్ నగర్లో ఎంపాడ్ నిధులతో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోపిదేవి వెంకటరమణ పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సబ్ కలెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ, తీర ప్రాంతంలో ఎపెండా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని, అంచెలంచెలుగా అభివృద్ది చెందుతున్న నిర్మల్ నగర్ ఎస్టీ కాలనీదాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సేవలు మరువలేనివని, ఆక్వా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక యంత్ర పరికరాలు, ఎస్సీ ఎస్టీల చెరువుల అభివృద్ది పనులకు ఎంపెండా నిధులు అందించడం సంతోషకరమన్నారు. మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయము, 43 కిలోమీటర్ ఇక్కడ కోస్టల్ ప్రాంతంలో ఎక్కువగా కోస్టల్ అగ్రికల్చర్ పైన ఆధార పడతారు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ కానీ వాళ్ళందరూ. అండ్ ఎక్కువ చూస్తే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కువ ఫార్మర్లోనే ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంప్రదింపులు, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడాను ట్రేడ్ మీద కాస్త కోస్త అవగాహన వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ప్రభుత్వ ప్రతినిధిగా మీకు అందుబాటులో ఉండి రైతాంగాన్ని ఆదుకునేదానికి ఎల్లవేళక మీకు చేయూతను అందిస్తానని చెప్పేసి తెలియజెప్పే కాకుండా, దట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో మరి రాజ్యసభ మెంబర్గా మరి కేంద్రంలో కూడా ఒక అవకాశం ఉన్నప్పుడు సంప్రదింపులు జరిపేటటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు కాబట్టి, అవసరం అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగపడేదానికి, మెరుగైన సర్వీసు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవలసిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా మీకు తోడుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేయడమే కాకుండా, ఆక్వా రంగంగా మనం చెప్పే విధంగా రాజుగారు సీన్ గారు మేము అంతా కూడా ఐబీలో కూర్చొని మాట్లాడాము. ఇక్కడ రైతాంగానికి సంబంధించి చిన్న చిన్న నీడ్స్ ఏరియేటర్స్ ఇవాళ అవసరం ఉంది సార్, తప్పనిసరిగా అది కొంచెం మేజర్ ప్రాబ్లం. ఇవాళ అందరూ కూడాను ఈ కోవిడ్ కానివ్వండి ఇతర కారణాల వల్ల కొంత ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఏరియేటర్స్ అనేటువంటిది డైరెక్ట్గా పర్చేజ్ చేసేటటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక వారు చెప్పి నాస్కా వాళ్ళు చెప్పినట్లుగా సొసైటీస్గా ఫామ్ చేసి గ్రూపులుగా